హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు. నమస్తే అన్న. నమస్తే. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ గారు అర్జున క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా మంది, ముఖ్యంగా మీమ్స్ పేజెస్లోని, ట్రోలింగ్ పేజెస్లోని విపరీతంగా విజయ్ దేవరకొండ ట్రోల్ చేస్తున్నారు. అంటే అతను చెప్పిన డైలాగ్ విధానం తెలంగాణ యాసలో ఉంది, పొరపాటున తెలంగాణ యాసలో మహాభారతం వస్తే మేము తట్టుకోలేము అని చెప్పేసి విజయ్ దేవరకొండ బాధపడే విధంగా పోస్ట్ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? సో ఈ ట్రోల్స్ అన్ని చూసి విజయ్ దేవరకొండ రెస్పాండ్ అయ్యి బాధపడుతున్నాడు అని అనుకుంటున్నారా? అంటే పర్సనల్ గా విజయ్ దేవరకొండ అని అనుంటే అతను తీసుకునేవాడు కాదేమో, ఎందుకంటే హిట్స్ చూస్తాడు, ఫ్లాప్స్ చూస్తాడు. కానీ తన తన యొక్క భాషని, తన యొక్క యాసని కించపరుస్తున్నాడు కదా, దాని గురించి. సో ఇక్కడ మనం ఈ భాషని యాసని మనం మాట్లాడుకోవాల్సి వస్తే, విజయ్ దేవరకొండ ఆయన ఒక హీరోగా స్థిరపడడానికి, అతనికి ఒక అంటే ఒక స్టార్ ఇమేజ్ రావడానికి అతని మేనరిజం, అతని భాష, అతని యాస, ఒక రౌడీ స్టార్గా ఆయనకు ముద్ర రావడానికి కేవలం ఇవి మాత్రమే దోహదపడ్డాయి. సో దట్ ఈజ్ హిజ్ స్టైల్, దట్ ఈజ్ హిజ్ మేనరిజం. మీరు చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఏ హీరోయిన్ స్టార్గా ఎదగడానికి వాళ్ళ మేనరిజమ్స్ అందరిలాగే చేశారనుకోండి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరైనా చేస్తారు, విజయ్ దేవరకొండ చేస్తాడు అని అనుకుంటే విజయ్ దేవరకొండనే ఎందుకు చేయాలి? అట్లనే చిరంజీవి గారిని ఒక మెగాస్టార్ని చేయడానికి ఒక క్యారెక్టర్, మీరు చిరంజీవిది ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆయన ఏమన్నాడు అంటే, ఫస్ట్ పునాదిరాళ్ళు సినిమా చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే ఆయన షూటింగ్కి అటెండ్ అయ్యాడో అక్కడ ఏంటి అంటే ఒక 5-6 మంది టీం ఉంటారు వాళ్ళు. ఫస్ట్ షూటింగ్ ఆయన అటెండ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు 5-6 మంది పని మనుషులు అనమాట అక్కడ, అంటే పాలేరులలాగా ఏదో చేసింటారు అక్కడ. అయితే అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎవరైతే పెద్ద గ్రామ పెద్ద ఉంటారు, రావు గోపాల రావు గారి దగ్గర ఏదో సీన్ ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు అందరిలాగే అంటే అక్కడ పని నుంచి వచ్చిన తర్వాత అందరిలాగే ఉంటే ఆయన మీదకి ఫోకస్ రాదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ సీన్ ఏంటి అంటే వాళ్ళు పనిచేసి వచ్చిన తర్వాత అరే ఏం పని చేశారా మీరు అని అడిగితే ఇది చేసాం ఇది చేసాం అని చెప్పే సీన్ అనమాట. అప్పుడు ఏంటి అంటే ఆయన చిరంజీవి గారు పర్టికులర్గా అక్కడ గడ్డి తీసుకొచ్చి వేసింది పని అనమాట. సో కొంత గడ్డి తీసుకొని వచ్చి పైన వేసుకొని హెయిర్ అంతా ఇలా అనుకొని ఒక అంటే ఇప్పుడు పనిచేసి వచ్చాము అనే ప్రస్తావనని అక్కడ ఒక సిచ్యువేషన్ని ఆయన ఆయన క్రియేట్ చేశాడు. అక్కడ అది చూసి అక్కడ అది ఆ సినిమా ఒక వేరే డైరెక్టర్ చేస్తున్నారు, అదే సినిమా ఆ సినిమా షూటింగ్లో ఆయన నెక్స్ట్ సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అక్కడ ఉండే, అది చూశాడు ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. అది చేయడం చూసి ఇతనికి ఖచ్చితమైన ఫోకస్ ఉంది, ఇతను జస్ట్ నాట్ ఎన్ యాక్టర్, హీఈస్ గోయింగ్ టు బి ఎ స్టార్ అని ఆయనను అక్కడే గుర్తించాడు. అట్లనే విజయ్ దేవరకొండకి మీరు చూడండి, కల్కి డైరెక్టర్ ఏ సినిమా తీసిన దానిలో విజయ్ దేవరకొండ ఉంటాడు, అబ్జర్వ్ చేశారు. నాగశ్యం తీసిన ప్రతి సినిమాలోనే స్వయంగా చెప్తున్నాడు అతను నాగశ్యం విజయ్ దేవరకొండ అంత నమ్ముతాడు. ఎట్లా అంటే ఎవడే సుబ్రహ్మణ్య మూవీ నాని మూవీ అయినా కూడా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మర్చిపోలేదు, బాగా క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్ని. సో నాగశ్విన్ విజయ్ దేవరకొండలోని యాక్టర్ని ఎప్పుడో గుర్తించారు, వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు డిస్కషన్లో చెప్పుకున్నాం. సో అట్లా ఏంటి అంటే ఇప్పుడు మీరు చాలా సినిమాలు ఈ మధ్యన తెలంగాణ విడిపోయిన తర్వాత మీరు చాలా సినిమాలు చూస్తే, ఈవెన్ తెలంగాణ కంటే ముందు కూడా మీరు 1980s 90s 90 పర్టికులర్ 90స్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ, కోట శ్రీనివాసరావు గారు కానీ లేదు అని అంటే మన ధనికెళ్ళ భరణి గారు కానీ, తెలంగాణ యాస్తోనే వాళ్ళ 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 ఏదైతే ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలిగారు డెఫినెట్లీ. అక్కడ ఏంటి అంటే సినిమా అనేది ఒక ఏంటి ఒక వినోద సాధనం, అక్కడ ఖచ్చితంగా ఏంటి అంటే దాన్ని మనం ఎలా ఎంటర్టైన్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది మ్యాటర్. తెలంగాణ యాసన, ఆంధ్ర యాసన, శ్రీకాకుళం యాసన ఇది అనేది మనం కొంతసేపు పక్కన పెడితే అది వాళ్ళ వాళ్ళ మేనరిజంని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు దాన్ని గ్రాప్ చేస్తారు, అక్కడ ప్రజెంట్ చేస్తారు. ఖచ్చితంగా ట్రోల్స్ ఏదైతే చేస్తున్నారో, ట్రోల్స్ ఏదైతే చేస్తున్నారో, రీసెంట్గా నేను ఒక వీడియో క్లిప్ చూశాను,
ఒక సింగిల్ సాంగ్ లో ఏంటంటే తెలంగాణ యాసలోనే ఆ సాంగ్ ఉంది, నేను మీకు ఆ లింక్ షేర్ చేస్తాను చూడండి. అందులో ఏంటి అంటే ఒక సాంగ్ లో మొత్తం మహాభారతం చెప్పేశారు. ఏంటి అంటే ఒక ఏది మన వెబ్ సిరీస్ మూవీ అది, ఓకే, దాంట్లో ఏం చేశారు అని అంటే వాళ్ళు స్టేజ్ ఆర్టిస్టులు అనమాట, ఒక ట్రూప్ ఉంటుంది, ఆ ట్రూప్ లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, దాన్ని ఒక సాంగ్ లాగా చేశారు. అక్కడ ఏంటి అంటే కృష్ణ ఇది నా పరిస్థితి ఏంది అని అనేది అని తెలంగాణ యాసలో ఒక సాంగ్ ని చేశారు. ఆ సాంగ్ మొత్తంలో మొత్తం మహాభారతాన్ని చెప్పేశారు. అట్లాంటివి చాలా సినిమాల్లో కొన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో తెలంగాణ యాస కానీ లేదంటే శ్రీకాకుళం యాసతో కానీ చాలా చేశారు. అది చేస్తే మనం ఎంటర్టైన్మెంట్ మనం అది చేయగలుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ప్రభాస్ గారి మూవీ చేస్తాం, దీనికంటే ముందు రామాయణాన్ని కొత్త అంటే మన న్యూ జనరేషన్స్ రామాయణం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆది పురుష్ చేశారు యానిమేషన్లో, దాన్ని రిసీవ్ చేస్తుంది. అది పూర్తిగా ఇక్కడికి అంటే పూర్తిగా లోపల దాకా వెళ్ళకపోయినా కూడా దాన్ని కూడా మనం రిసీవ్ చేస్తున్నాం. అది మనం ఎంటర్టైన్మెంట్ అంతే. ఈ ట్రోల్స్కి ఇదేమి పెద్దగా రెస్పాండ్ అవ్వడు, అందులో డౌట్ ఏం లేదు. రౌడీ స్టార్ లాగే ఉంటాడు. ఓకే, అందులో అయితే కాకపోతే ఏంటి అంటే తెలంగాణ యాసలు ఇదే భాషలో మూవీ వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం అక్కడ. ఏది అంటే అది కొత్తగా కనబడుతుంది. మీరు నేను మాట్లాడుకుంటాను, నేను తెలంగాణ అని, నేను తెలంగాణ భాషలో మాట్లాడట్లేదు. మనం మాట్లాడుకున్నప్పుడు నార్మల్ భాషనే మాట్లాడుతున్నాం, కానీ ఒక స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఏదో ఒక యాసలో చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కుతుంది. అది కావాలని తీసుకునేది, అది ఆయనకు భాష రాదు కాబట్టి అది కాదు, ఆయన మేనేజ్ దట్ ఈస్ వాట్ ఈస్ హిస్ ఐడెంటిటీ. సో ఆయన అదే కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ తెలంగాణ యాసలు ఒకవేళ ఒక మూవీ భారతం వస్తే కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది, అది అందరూ రిసీవ్ చేస్తుంటారు. అండ్ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, అంటే విజయ్ గారు అర్జున్ క్యారెక్టర్లో మీకు ఎలా అనిపించారు? అర్జున్ రెడ్డి చేసినా అర్జున్న చేసినా విజయ్ దేవర్ కూడా చేయగలుగుతారు. అంటే మీరే చెప్తున్నారు కదా ఒక మేనరిజంతో పైకి వచ్చాడని చెప్పేసి, అంటే అదే మేనరిజాన్ని అంటే అక్కడ ఒకరి పాత్ర చేయాలి. మహాభారతంలో డైరెక్టర్ మనకి సొంతంగా రాసే పాత్ర కాదు, ఆల్రెడీ మహాభారతంలో ఏదైతే ఉన్నాయో రాయబడి ఉన్నాయో వాళ్ళ పాత్రను చేయాలి. సో అలా అడుగుతుంది. సో మీరు ఇప్పుడు మహాభారతాన్ని తీసుకుంటే మహాభారతం ఎక్కడ జరిగింది, యాజ్ పర్ ది పురాణస్ ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది మహాభారతం? తెలంగాణలోనో ఆంధ్రాలోనో సౌత్ ఇండియాలోనో జరగలేదు, నార్త్ ఇండియాలో జరిగింది అంతే కదా, యూపీలో జరిగింది. ఓకే, సో గుజరాత్లో యూపీ ఆ ప్లేస్లో జరిగింది. సో మనం యాజ్ చేసి తీసుకుంటే మనం ఆ భాష ఆ హావభావాలు మాత్రమే ప్రజెంట్ చేయాలి. సో మీరు చూడండి, చాలా సినిమాల్లో మనం చూసుంటాము మూవీ అంతా నార్త్ ఇండియాలో జరుగుతుంటుంది, కానీ ప్రేక్షకులకు అర్థం కావడానికి ప్రేక్షకుల వాళ్ళ సౌలభ్యం కోసం ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడారు. మీరు చూసి ఉంటారు ఈవెంతో అక్కడ డిస్క్లైమర్ కూడా ఇచ్చి ఉంటారు, ఇది ముంబై ప్రాంతంలో జరుగుతున్నా కూడా ప్రేక్షకుల సౌలభ్యం కోసం ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్ని తెలుగులోనే మాట్లాడతాయని ప్రజెంట్ చేస్తారు. అట్లనే తెలుగు అర్థం చేసుకుని తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం తెలుగులోకి తర్జుమా చేయబడింది భారతం. సో ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్తాం, అప్పుడే ఆ వాళ్ళకి అర్థమవుతుంది. సో డెఫినెట్లీ ఏంటంటే దాంట్లో కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ ఏదైతే అర్జున క్యారెక్టర్ ఇలాగే అంటే ఏదైతే వేషం ఉందో ఆయన ఏదైతే క్యారెక్టరైజేషన్ ఆ వేషం ఉందో దాన్ని డైరెక్టర్ ఎలా చూపించాలనుకున్నాడో దాని ప్రకారమే ప్రజెంట్ చేశారు. కానీ భాష ఏదైతే ఉందో ఆ మేనరిజం ఏదైతే ఉందో ఆ డైరెక్టర్ అతన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇతని మేనరిజం ఉంది అని ఆయనకు తెలుసు కదా, ఆయన కొత్త వ్యక్తి ఏం కాదు కదా, అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ డైరెక్టర్ అంత పెద్ద మూవీ, ఇట్ ఈస్ ఏ బిగ్ బడ్జెట్ మూవీ, అరౌండ్ 600-700 crores మూవీ, ఒక చిన్న 10 మినిట్స్ క్యారెక్టర్కి ఒక చిన్న మిస్టేక్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఆయనకి ఇదే మేనరిజం ప్రజెంట్ చేయాలి అంటే విజయ్ దేవరకొండ న్యాచురల్ మేనరిజం న్యాచురల్ స్టైల్ కాకుండా వేరే అంటే సినిమాకి ఇంకొక కొత్త ప్రజెంటేషన్ కావాలి అని అనుకుంటే డైరెక్టర్ ఖచ్చితంగా అది పికప్ చేసేవాడు విజయ్ దేవరకొండ. కానీ ఇది ఇది ఎస్ ఇట్ కెన్ గో అని అనుకున్నాడు కాబట్టి అలా వచ్చింది.
ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.